మన లీడర్, తెలంగాణ పోలిట్ బ్యూరో సభ్యుడు, తెలంగాణ ఆపద్ధర్మ మంత్రి జగదీశ్వరరెడ్డి గారు. జగదీశ్వరరెడ్డి గారు నమస్తే సార్. నమస్తే. సో ఇంకా 10 రోజుల సమయం. సో టీఆర్ఎస్ నెంబర్ ఎక్కడుంది? సో 100 నుంచి దిగిందా, ఇంకా 100 పైకి వెళ్తుంది? 100 నుంచి పెరగడమే తప్ప తరగడం అనేది ఉండదు. అంటే ఇది ఏదో నేను నా కోరికగా చెప్తున్న మాట కాదు, జరుగుతున్న వాస్తవం. ఈ 4-5 రోజులుగా జరిగిన సంఘటనలు కూడా ఒకటొకటి అదే స్పష్టం చేస్తాము. కేసీఆర్ గారు మళ్ళీ ప్రచారానికి ప్రారంభం కావడం, ఇదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీ తమ చివరి అస్త్రమైన సోనియా గాంధీ గారిని కూడా తీసుకొని రావటం, మొన్న ఒకే రోజు కేసీఆర్ గారు 5-6 సభల్లో పాల్గొన్నారు. వారు దాదాపుగా 3.5 లక్షల మందిని అడ్రస్ చేయగలిగినారు ప్రత్యక్షంగా. కేసీఆర్ గారి సభలకు హాజరైన ప్రజల సంఖ్య, సోనియా గాంధీ గారి సభకు 50,000-60,000 వచ్చినారు. అయితే దాంట్లో కేసీఆర్ గారికి వచ్చింది ఒక నియోజకవర్గానికి వచ్చిన ప్రజల సంఖ్య, వాళ్ళు మొత్తం రాష్ట్రానికి కలిపి వాళ్ళ జాతీయ అధ్యక్షురాలను తీసుకొచ్చుకొని పెట్టుకుంటే వచ్చిన సంఖ్య. వాస్తవాన్ని చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలే అంతమంది ఉండాలి, కానీ అదేందో ఆశ్చర్యంగా సరే వారు సభ ఏదో నిర్వహించుకున్నారు. సభకు వచ్చిన ప్రజల మూడ్ చూస్తే, వాళ్ళలో ఎమోషన్ చూస్తే, మీరు కేసీఆర్ గారి సభలో హాజరైన ప్రజలు మహిళలు, యువకులు, వృద్ధులు, రైతులు, అన్ని వర్గాల ప్రజలు కేసీఆర్ గారిని చూడగానే వాళ్ళ ఏరింతలు, వాళ్ళ స్వాగతాలు ఎట్లా ఉన్నాయి, అక్కడ చూస్తే ఎట్లా ఉంది వాళ్ళు, మీరు దీన్ని బట్టి చెప్పవచ్చు ప్రజల్లో ఎవరి ఆదరణ ఎట్లా ఉంది అనేదానికి. ఇంకొక విషయం, కేసీఆర్ గారు ప్రస్తావిస్తున్న అంశాలు వాటికి కాంగ్రెస్ దగ్గర జవాబు లేదు. అదే సందర్భంలో కాంగ్రెస్ మా మీద సంధించే అస్త్రాలు లేవు. ఫస్ట్ మమ్మల్ని సమాధానం చెప్పలేని ప్రశ్నలు ఏమీ వాళ్ళు వేస్తలేరు, లేవు వాళ్ళ దగ్గర. ఉద్యోగాల విషయంలో కావచ్చు, మిగతా అన్ని విషయాలు, ఉద్యమ ఆశయాలు ఏమి నెరవేర్చడంలోనే పూర్తి స్థాయిలో ఫెయిల్ అయ్యింది ప్రభుత్వం. సో ఏమన్నా చేస్తే కదా అందులో ఏమన్నా తప్పులు ఎతకడానికనే ప్రచారం చేస్తున్నారు. ఆఫ్కోర్స్ తప్పులు ఎదగడానికి ఏమీ లేదనే విషయాన్ని ఒప్పుకున్నారు, సంతోషం. ఏమి చేయకపోతే ఏమి చేయలేదు, పలానా పలానా చేయలేదని చెప్పొచ్చు, మా మేనిఫెస్టో చూపించి చెప్పొచ్చు. అన్నీ జరిగినాయి కాబట్టి ఏం చెప్పడానికి లేదు, ప్రజలు ఊరుకోరు కదా, వాళ్ళు చెప్పడం మేము చెప్పడం కాదు కదా, ప్రజలు ఉన్నారు కదా, మేము చేసినా ప్రజల కొరకే చేయాలి, వాళ్ళు ప్రశ్నించినా ప్రజల తరఫున ప్రశ్నించాలి. ఈ 4.5 ఏళ్లలో ఎప్పుడైనా ఒక్కసారి ఏదైనా ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమం వచ్చిందా ప్రజల నుంచి? వీళ్ళ స్టేట్మెంట్లే తప్ప, మీడియా ముందట వీళ్ళ మాటలు తప్ప ప్రజలు కదిలినారా ఎక్కడైనా? ప్రజలు కదలలేదంటే దాని అర్థం ప్రజల్లో అన్రెస్ట్ లేదు, ప్రజలకు అన్నీ సాఫీగా చదువుతున్నాయి. ఒకటి కేసీఆర్ చెప్పినవన్నీ చేసుకుంటూ వచ్చినారు, అందుకే కేసీఆర్ వింటున్నారు ప్రజలు. మరి ఎందుకు కేసీఆర్ వెనకాల సభ ప్రజలు అన్ని లక్షలుగా వస్తూ ఉన్నారు, వాళ్ళు సంతృప్తి పడకపోతే? కానీ వేదికపై ఐక్యతను చాటే ప్రయత్నం చేశారు. సో ఐక్యతే మిమ్మల్ని భయపెడుతోంది. 4 పార్టీల నాయకులు సోనియా గాంధీ అధ్యక్షతన ఒకే చోట నవ్వుతూ ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన సందర్భం, అదే టీఆర్ఎస్ను భయపెడుతుందని వాళ్ళు నమ్ముతున్నారు. ప్రజలు ఐక్యంగా ఉన్నారు టీఆర్ఎస్ తరఫున, ప్రజా వ్యతిరేకులు పాపం ఐక్యమయ్యే ప్రయత్నం చేస్తున్నారు. అది కూడా తెచ్చిపెట్టుకున్న నవ్వులు, సినిమాలో యాక్షన్ కొరకు నవ్వడం, యాక్షన్ కొరకు ఏడవటం ఉంటుంది కదా, ఆ పద్ధతిలో గ్లేజర్ నీళ్ళు పెట్టుకుని ఏడవటాలు, కొని తెచ్చుకున్న నవ్వటాలు పాపం చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాళ్ళ కూటమి సందర్భంలో ఎవరిని మాట్లాడుకున్నారో ప్రజలందరికీ తెలుసు. టీజేఎస్ నాయకుడు చెప్పాడు కాంగ్రెస్ మోసం చేసింది అని, ఒక మెసేజ్ వెళ్ళింది ప్రజల్లోకి, కాంగ్రెస్ మోసం చేస్తుంది భాగస్వామ్యుల్ని అని. ఇంకా ఆ తర్వాత వాళ్ళు నవ్వితేనేమి, ఏడిస్తేనేమి, వాళ్ళు ఏం చేస్తేనేమి, మమ్మల్ని గెలిపించడానికి, మా మెజార్టీలు పెంచడానికి, మా సీట్లు పెంచడానికి వాళ్ళు 4 ఒకే వేదిక మీద కనపడ్డది చాలు మాకు. పూర్తి స్థాయిలో తెలంగాణ కరెంటు తీసుకుని రావడానికి కేసీఆర్ కావచ్చు, మీరు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు పడిన శ్రమని ఒకసారి వివరించండి. తప్పకుండా అండి. వాస్తవానికి ఇది చాలామంది ఊహించలే, చాలామందికి అర్థం కాలే. ఇదేదో అప్పటికప్పుడు జరిగిన సంఘటన, ఇదో ఒక మిరాకిల్ జరిగింది, ఏదో అద్భుతం, ఏదో మాయ జరిగిందని చాలామంది అనుకునే ప్రయత్నం చేస్తున్నారు, కానీ అట్లా కాదు. దీని వెనకాల కేసీఆర్ గారి కృషి 4 సంవత్సరాల నుంచి ఉంది. అంతకుముందు 2010
2009 చివరిలో ఏదైతే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన పార్లమెంట్ నుంచి వచ్చిందో ఆ మరుక్షణం నుంచే కేసీఆర్ గారు తెలంగాణ అభివృద్ధి కొరకు ప్రణాళికలు తయారు చేయడం మొదలుపెట్టినారు. చాలామందికి తెలియదు కేసీఆర్ గారు అక్కడేదో వ్యవసాయ క్షేత్రం ముత్తునడని ఇట్లని అట్లని తెలివి తక్కువ విమర్శలు చేస్తున్నారు. కానీ కేసీఆర్ గారు అప్పటి నుంచే అయిపోయింది తెలంగాణ వచ్చి తీరుతుంది ఏదని ఆపడం ఎవరితో కాదు. ఒకసారి పార్లమెంట్లో ప్రకటన చేసిన తర్వాత పార్లమెంటు మచ్చ తెచ్చుకోదు, గౌరవాన్ని పోగొట్టుకోదు, తప్పకుండా ఇచ్చి తీరాల్సిందే ఇస్తారు అన్న విశ్వాసాన్ని ఆ రోజు నుంచి కూడా సార్ ప్రకటించేవారు. అదే సందర్భంలో తెలంగాణ వస్తుంది కాబట్టి వచ్చిన తెలంగాణలో ఏమేమి చేయాలి ఎజెండా ఫిక్స్ చేసడం కూడా మొదలుపెట్టినారు. అప్పటికే 2012లోనే సూర్యాపేటలోనే జరిగిన సభలోనే ప్రజాగర్జన సభలోనే స్పష్టంగా టీఆర్ఎస్ మేనిఫెస్టో ప్రకటించారు. ఇది టీఆర్ఎస్ మేనిఫెస్టోనే కాదు తెలంగాణ ప్రజల మేనిఫెస్టో అని చెప్పిన ఆ రోజు. కిరణ్ కుమార్ రెడ్డి గారు విద్యుత్ శక్తి పైన గందరగోళమైన ప్రకటన చేసిన తెల్లవారి 24 గంటలు తిరగకముందే కేసీఆర్ గారు దానికి సరిపోయే పద్ధతిలో సమాధానం చెప్పాడు. అవును ఇవాళ ఉన్న స్థితి ఇది, కానీ తెలంగాణ వచ్చిన తర్వాత మనకు పలానా పలానా చోటు నుంచి విద్యుత్ తెచ్చుకునే అవకాశం ఉంది, ఒక సంవత్సరంలో సరి చేసుకుంటాం, 3 ఏళ్లలో కడుపు నిండా ఇస్తామన్న మాట అంతకుముందే కేసీఆర్ గారి మైండ్లో ఉంది. అది వాళ్ళు ఆలోచనలు ఉన్నారు ఎట్లా చేయాలి ఏం చేయాలనే విషయంలో. అందుకే రాష్ట్రం రాగానే మొట్టమొదటి నియామకమే చీఫ్ సెక్రటరీతో పాటు సీఎండీ నియామకం చేసినారు. అంటే విద్యుత్ రంగంలో అపారమైన అనుభవం ఉండి తెలంగాణ కమిట్మెంట్ ఉన్న అధికారులను సీఎండీగా నియమించుకోవడం ద్వారా ఈ విజయానికి మొట్టమొదటి పునాది వేసారు కేసీఆర్ గారు. ఇక ఆ తర్వాత చక్కచక్క వారు అనుకున్న పద్ధతుల్లో సీఎండీలకు పూర్తి స్థాయి స్వేచ్ఛనివ్వటం ఇవన్నీ కూడా చేశారు. నాతో కూడా నాకు విద్యుత్ శాఖ ఇచ్చినప్పుడు చెప్పినారు ఒక మాట, తెలంగాణ రైతాంగం నష్టపోయించాలు, ఇక ఏ పరిస్థితులలో కూడా ఒక ఎకరం కాదు కదా ఒక మడి కూడా ఎండిపోవద్దు, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎక్కడ దొరికినా ఎంత ధరకు దొరికినా కొనకరండి, రైతాంగాన్ని మాత్రం కాపాడాలి, ఎట్టి పరిస్థితులలో డబ్బుల ముఖం చూడొద్దు అని చెప్పినారు. వాస్తవం ఇయ్యలేందుకు కాంగ్రెస్ వాళ్ళు ధరలు పెట్టినారు ఎస్ తప్పకుండా విద్యుత్ శక్తి ఇవ్వాల్సిన బాధ్యత మన మీద ఉంది. ధర అంతర్జాతీయ మార్కెట్లో జాతీయ మార్కెట్లో ఓ రోజు ఎక్కువ అవుతుంది, ఓ రోజు తక్కువ అవుతుంది, ఒక్కో రోజు 2 రూపాయలకు 2.5 కూడా దొరుకుతుంది, ఓ రోజు 10 రూపాయలు కూడా పోతుంది. ఇక మీ విషయంలో సో మీ జిల్లాలో కావచ్చు మీ నియోజకవర్గంలో కావచ్చు మీ ఖాతాలోనే ఈ సక్సెస్ కూడా శాంతి భద్రతల అంశం. సో మీ శాంతి భద్రతల అంశాన్ని పూర్తిగా నల్గొండ వ్యాప్తంగా రియల్ ఎస్టేట్ భూదందాలు అన్నీ ఒకే దెబ్బతో వచ్చిన సంవత్సర కాలంలోనే మొత్తం అన్ని క్లోజ్ చేసిన ఘనత అయితే మంత్రిగా మీకే దక్కే అవకాశం ఉంది. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు తీసుకున్న చర్యలు, పోలీసును మొత్తం కూడా మోడర్నైజ్ చేయటం, పోలీసులకు వాహనాలు అందించడం, వారికి కావాల్సిన పద్ధతుల్లో నిధులు కూడా అందించడం, ఇతరతర చర్యలతో బాగా శాంతి భద్రత పరిస్థితి మెరుగుపడింది. షీ టీమ్స్తో మహిళల వేధింపులు తగ్గినాయి. ఈ రకంగా మొత్తం నల్గొండ జిల్లాలో ఆ మాఫియా డాన్లను లేకుండా చేయడం, అట్లా ప్రజలకు బాగా ఊరట వచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లో రాజకీయ ఘర్షణలు కూడా లేవు, రాజకీయ ఘర్షణలకు సంబంధించిన కేసులు కూడా ఒక్కటి నమోదు కాలేదు. అత్యంత సన్నిహితంగా ఉండే నాయకుడిగా సో కింద స్థాయి నాయకులను కానీ మిగతా ఎమ్మెల్యేలను కానీ కలవరు అనే అపవాదు, సో మీరు పదే పదే ఎప్పుడు క్లారిఫికేషన్ ఇస్తూ ఉంటారు దానికి, అది ప్రజల్లోకి ఏ విధైతే ఒక సందర్భాన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారో ఒక సందేశాన్ని, అది కరెక్ట్ కాదు, మంత్రుల్ని కలవకపోవడం ఎమ్మెల్యేలను దూరం పెట్టడం అనేది కరెక్ట్ కాదు, కానీ అంత పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి అపవాదు రావడానికి కారణం ఏంటంటారు? అతి దగ్గరగా చూసిన ఒక నాయకుడిగా దానికి కారణం ఏంటంటారు? అది నిజంగా ఒక మైనస్ కాదంటారా కేసీఆర్కి? తెలివిలేని వాళ్ళు చేసే ప్రచారం తప్ప ఎప్పుడు కూడా ఒక నాయకుడు పాలసీ మేకర్ విధాన నిర్ణయాలు చేసేవాళ్ళు, విధానాల వల్ల పాలసీల ద్వారా కలుస్తారు తప్ప ప్రజలందరినీ కలవటం అనేది ఎవరు కూడా సాధ్యం కాదు. కొంతమందిని ఎవరిని ఏ స్థాయి వరకు మంత్రుల వరకు కలవాలా, ఎమ్మెల్యేల వరకు కలవాలనా, లేదా మండల ప్రెసిడెంట్ వరకు కలవాలనా, గ్రామ శాఖల వరకు కలవాలనా, ఎవరిని కలవాలి? ఎవరిని కలవాలనో వాళ్ళని కలవకపోతే పరిపాలన సాగదు కదా. పరిపాలన సజావుగా సాగుతున్నది అని అంటే కలుస్తున్నట్టే కదా కలవలసిన వాళ్ళందరినీ. చిన్న లాజిక్ మీరంటే సన్నిహితంగా ఉండే మంత్రి కాబట్టి మీకు బహుశా అవకాశం దక్కుతుంది, కానీ మిగతా మంత్రుల పరిస్థితి అది కాదనేది, మిగతా ఎమ్మెల్యేల పరిస్థితి కూడా అది కాదనేది ప్రచారం. ఎవరిని ఎవరైనా ఎందుకు కలవాలి? ఫస్ట్ ఏదో ఒక పని ఉంటే కలవాలి, ఒక మీటింగు, ఒక చర్చ, ఒక క్యాబినెట్ మీటింగ్, ఒక సిఎల్పి మీటింగ్, అందరూ కలుస్తూనే ఉంటారు తప్పకుండా. ఎవరిని ఎవరు కలవకపోవడం అనేది ఏం లేదు కదా. ఎవరిని కలవలేదు సీఎం గారు? పై లెవెల్కి వచ్చేటోళ్ళని
ఈ పనులు ఆ పనులు వ్యక్తిగత పనులు కావాలని ఎవరిని అనుకుంటే వాళ్ళని కాంట్రాక్ట్లు కావాలనుకున్న వాళ్ళని కలవకపోవచ్చు. కలవరు, పాలసీగా పెట్టుకొని కలవరు తప్పకుండా. ఈ రాష్ట్రాన్ని పరిపాలించడానికి, సజావుగా పరిపాలన సాగడానికి ఎవరెవరినైతే కలవాలో వాళ్ళని రోజు పిలుస్తారు, రోజు కలుస్తారు. సింపుల్. ఇక ఒక ఉద్యమ నాయకుడిగా, సో మంత్రివర్గంలో మీకైతే సముచిత స్థానం దొక్కింది, కానీ మిగతా మంత్రివర్గంలో ఉన్నవారు ఎవరు కూడా తెలంగాణ పోరాటంలో ఉన్నవాళ్ళు కాదు, ఇది అన్నిటికన్నా పెద్ద విమర్శ. సో ఏదైతే తెలంగాణ ఆకాంక్షలు నెరవేర్చలేదంటున్నారో దాంతోపాటు ఇప్పుడు కేసీఆర్పై ఉన్న ప్రధానమైన ఫిర్యాదు, వారు ఏమైనా డైరెక్ట్గా కేసీఆర్ని అనగలుగుతున్నారంటే అది కేవలం ఉద్యమంలో పనిచేయని నాయకులను కూడా క్యాబినెట్లో పెట్టుకోకపోదాం. సో ఉద్యమంలో పోరాడి ఒక మంత్రిగా ఎదిగిన మీరు, సహచర మంత్రులు ఎవరైతే ఉద్యమంలో పోరాడని నాయకులను చూసి మీకు బాధ అనిపించట్లేదా? అంటే వాస్తవానికి మంత్రివర్గ కూర్పు అనేది తప్పకుండా ముఖ్యమంత్రి గారికి ఉండే విశేషమైన అధికారం. మంత్రివర్గాన్ని చేసేటప్పుడు రాష్ట్ర పరిపాలన ఎట్లా చేయాలనో, వాళ్ళ ఆలోచనలను ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలో ముఖ్యమంత్రి గారు వాళ్ళు ఆలోచించుకొని తీసుకుంటారు. పైగా టీఆర్ఎస్ పార్టీ ఒకనాడు ఉద్యమ పార్టీ, ఇవాళ పూర్తి స్థాయిగా అధికారం నిర్వహిస్తున్న పార్టీ. పార్టీకి తప్పకుండా కొన్ని ఎత్తుగడలు ఉండాల్సి ఉంటాయి, వాటిని అమలు చేయాలి. ఒకవైపు పరిపాలన చేస్తుంటే ఇంకోవైపు పార్టీని కూడా బలోపేతం చేసుకోవాలి. ఎందుకంటే మనది బహుళ పార్టీ వ్యవస్థ, పార్టీలే అధికారంలోకి వస్తాయి. పార్టీగా మీరు బలోపేతం అయితేనే మళ్ళీ ప్రభుత్వంలోకి వస్తారు. కాబట్టి పార్టీని బలోపేతం చేయడానికి ఏం చర్యలు తీసుకోవాలో అది తీసుకుంటారు ముఖ్యమంత్రి గారు. నిజమే, ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు లక్షలాది మంది ఉంటారు, అందరు మంత్రులు కాలేరు కదా, ఎట్లా అవుతారు? ఖమ్మం జిల్లా ఉంది, వాళ్ళు ఖమ్మం జిల్లాలో లేరు. ఉద్యమాలు నుంచి వచ్చిన వాళ్ళు శాసనసభ్యులు ఎందుకు ఎన్నుకోలేదు ఆ రోజు వాళ్ళు? తప్పకుండా అక్కడ కూడా పార్టీని నిర్మాణం చేసుకోవడం కొరకు అక్కడ అవసరమైన వాళ్ళని తీసుకోవాలి. మేము హైదరాబాదు పెద్ద నగరం, కోటి జనాభా ఉండే నగరం, అక్కడ కూడా మేము తీసుకోవాలి. వివిధ సామాజిక వర్గాలను కూడా సమీకరణ చేసుకోవాలి. కాబట్టి ఆ వైపుగా పార్టీని బలోపేతం చేసుకోవడం కొరకు, ఒకవైపు ప్రభుత్వాన్ని కూడా పటిష్టంగా నడపడం కొరకు, ఈ ప్రభుత్వంలో అందరి భాగస్వామ్యం ఉందనే విషయాన్ని చెప్పడం కొరకు ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకోవాల్సిందే. కొన్ని నిర్ణయాలు అందులో తప్పేం లేదు, తప్పకుండా అది మాకు మంచి ఫలితాలను ఇచ్చింది, సందేహం ఏం లేదు. కానీ ఇప్పుడు మీకు మీకు పాలనాపరంగా అది కొంత సౌలభ్యతను కలిగించి ఉండొచ్చు, కానీ ఇప్పుడు ప్రజల్లోకి వెళ్ళిన సందర్భంలో, తెలంగాణ సెంటిమెంట్తోనే ప్రజల్లోకి వెళ్తున్న సందర్భంలో ఇది కొంత ఇబ్బందికరమైన అంశం కాదంటారు? అది 2014తోనే చివరైంది. ఇవాళ మేము వెళ్తుంది మా పాజిటివ్ ఓట్లతోనే వెళ్తున్నాం. ప్రభుత్వంగా మేము సాధించిన విజయాలతోనే మేము ప్రజల్లోకి వెళ్తున్నాం. 2014లో ఇచ్చిన మేనిఫెస్టోను మొత్తానికి మొత్తం అమలు చేసిన పార్టీగా ధైర్యంగా ప్రజలకు వెళ్తున్నాం. గత చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఏ రాజకీయ పార్టీ కూడా సాధించిన గొప్ప విజయాన్ని మేము సాధించినాం. గత చరిత్రలో ఏ పార్టీ కూడా ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చి గెలిచిన తర్వాత వాళ్ళకు వచ్చిన 5 సంవత్సరాల కాలంలో పూర్తి మేనిఫెస్టోను అమలు చేసిన పార్టీ లేదు. కానీ టీఆర్ఎస్ పార్టీ కేవలం 3 ఏళ్లలోనే ఇచ్చిన మేనిఫెస్టోను మొత్తం అమలు చేసి మేనిఫెస్టోలో లేని అనేక కొత్త అంశాలను తీసుకొని కొత్త సమస్యల పరిష్కారం కొరకు పథకాలను ప్రవేశపెట్టిన పార్టీ. ఇవాళ అట్లా పెట్టిన దాంట్లో ఒక కళ్యాణ లక్ష్మి, ఒక కేసీఆర్ కిట్, ఒక స్కూళ్ళలో హాస్టళ్లలో సనభయం ఇచ్చే కార్యక్రమం, ఒక రైతు బంధు, ఒక రైతు బీమా, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇంకెన్నో ఎన్నో కార్యక్రమాలు. గత 10 రోజులుగా ప్రచార శైలి చూస్తూ ఉంటే, సో మొదట మీ అభివృద్ధి పథకాలతోనే మీరు ప్రజల్లోకి వెళ్ళారు, కానీ ఇప్పుడు కొంత మహాకూటమి ట్రాప్లో పడి సెంటిమెంట్ పైనే ప్రధానంగా ముందుకు వెళ్ళిన నేపథ్యంలో అది కొంత నష్టం చేస్తుంది. మహాకూటమి ట్రాప్లో అయితే టీఆర్ఎస్ పడిందనే విశ్లేషణ కూడా విశ్లేషకుల నుంచి వినిపిస్తుంది. లేదండి, మహాకూటమి ట్రాప్లో టీఆర్ఎస్ పడలేదు, చంద్రబాబు నాయుడు ట్రాప్లో కాంగ్రెస్ పార్టీ పడింది. పాపం కాంగ్రెస్ భవిష్యత్తు నాశనం అయిపోయింది. ఎందుకంటే మాకు ఇంకా అదనపు లాభం జరిగింది. మీరు అన్నట్టు మేము ఆ పాజిటివ్ ఓట్తోనే మేము వెళ్తూ ఉన్నాం. ఈ క్రమంలో వస్తున్న ఇంకో అవకాశాన్ని కూడా మేము జారబెట్టుకోవాల్సిన అవసరం లేదు, మేము తప్పకుండా వాడుకోవాలి. రాజకీయంగా చంద్రబాబు నాయుడు రూపంలో మాకు దొరికింది మహాకూటమి రూపంలో. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగించిన ఏకైక వ్యక్తి 4 సంవత్సరాల కాలంలో చంద్రబాబు నాయుడు గారు. పక్క రాష్ట్రం ప్రజలు నువ్వు మమ్మల్ని పాలించాబాబు అని చెప్పి అక్కడ అధికారం ఇస్తే దాన్ని వదిలిపెట్టేసేసి ఇక్కడ తెలంగాణ చెడగొట్టే పనిలో పడ్డాడు. మొదటగా ఇవ్వాల్సినంత విద్యుత్ ఇవ్వలేదు. అవసరం లేకుండా 7 మండలాలు తీసుకొని మా విద్యుత్ ప్రాజెక్టును తీసుకుపోయినాడు బలవంతంగా. ఉద్యోగుల విభజనకు సహకరించడం లేదు. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ప్రారంభించదలుచుకున్న అనేక ప్రాజెక్టులను ఆపడానికి కృష్ణా గోదావరి పైన 35 ఉత్తరాలు కేంద్రానికి రాసినాడు తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధంగా. హైకోర్టు తెలంగాణకు మా హైకోర్టు మేము ఏర్పాటు చేసుకుంటామంటే అడ్డుపడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రజల సొమ్మును తీసుకుపోయి ఢిల్లీలో సుప్రీంకోర్టు అడ్వకేట్లకు ఇచ్చి అడ్వకేట్ పెట్టి
ఆపే ప్రయత్నం చేస్తున్నాడు. ఏం అవసరం చంద్రబాబు నాయుడు గారికి? తెలంగాణ రాష్ట్రం అయిపోయిన తర్వాత తెలంగాణ హైకోర్టు తెలంగాణకు ఏర్పడితే ఆయనకి ఏం నష్టం? ఎందుకు చేస్తున్నాడు ఈ పని అంటే తెలంగాణ ప్రజల పట్ల ఆయనకుండే వ్యతిరేకతను ఆ రకంగా చూపిస్తున్నాడు. మరి తప్పకుండా మరి ఇటువంటి చంద్రబాబు నాయుడు గారి వెనకాల ఉన్న కాంగ్రెస్ను ముందుకు రాణిస్తే తెలంగాణ ప్రజలకు నష్టమే కదా. ఈ విషయాన్ని చెప్పాలి కదా మేము ప్రజలకి. చంద్రబాబు నాయుడును ప్రత్యక్షంగా ప్రజలు అంగీకరించడం లేదు, కాంగ్రెస్ తోలు కప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అందుకే మేము ఇవాళ చెప్తాం, మీరు కాంగ్రెస్కు ఓటేస్తే చంద్రబాబు నాయుడుకు ఓటేసినట్టే, కాంగ్రెస్కు ఓటేస్తే తెలంగాణకు కరెంట్ ఇవ్వనన్న చంద్రబాబు మాటను మీరు ఒప్పుకున్నట్టే, కాంగ్రెస్కు ఓటేస్తే మన సీనియర్ పవర్ ప్రాజెక్టును కొట్టుకుపోయిన చంద్రబాబు నాయుడు గారి చర్యను సమర్థించినట్టే, కాంగ్రెస్కు ఓటేస్తే మన విభజన వద్దని అడ్డుపడుతున్న చంద్రబాబు నాయుడుకు ఓటేసినట్టే, అన్నిటికి మించి కాంగ్రెస్కు ఓటేస్తే తెలంగాణకు ప్రాజెక్టులు వద్దన్న చంద్రబాబు గారి ఉత్తరాన్ని సమర్థించినట్టే. ఇది మేము చెప్పి తీరాలి. ఇది తెలంగాణ ప్రజలందరికీ కూడా వాస్తవాలు చెప్పాల్సిన బాధ్యత పార్టీ అధ్యక్షులుగా మా ముఖ్యమంత్రి గారి పైన, మా అందరి పైన ఉంది. అదే విషయాన్ని చెప్తున్నారు ముఖ్యమంత్రి గారు. దాన్ని చంద్రబాబు నాయుడుని విమర్శించడమో ఇంకోరిని విమర్శించడమో కాదు నేను చేస్తున్నది. మేము ఎవరు మీ దాడి చేయడం కాదు. జరుగుతున్న విషయాన్ని, జరగబోయే విషయాన్ని ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మా పైన ఉంది కాబట్టి ఆ విషయాలన్నీ కూడా ముఖ్యమంత్రి గారు ప్రస్తావిస్తున్నారు. ఫైనల్గా ఈ ఒక పోరాటాన్ని అయితే రెడ్డి వర్సెస్ వెలమ పంచాయతీగా మార్చే ప్రయత్నం ఒక పక్కన కాంగ్రెస్ వర్గాల వైపు నుంచి జరుగుతుంది. సో ఒక రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకుడిగా సో టీఆర్ఎస్కి ఎంతవరకు ఉపయోగపడిపోతున్నారు? చాలా దురదృష్టకరమైన విషయాలండి. ఎందుకంటే నాకు కులాల గురించి మాట్లాడడం ఇష్టం ఉండదు ఎప్పుడు కూడా, నెవర్. ఎందుకంటే నేనే నా కులం ఏదనేది అన్నట్టు చెప్పలేను జీవితంలో ఎప్పుడు కూడా. మేము 20-30 సంవత్సరాలు మిత్రులుగా ఉన్న వాళ్ళం కూడా ఒకరి కులము మాకు తెలియదు, అట్లా ఉన్నవాళ్ళం. పైగా తెలంగాణలో అసలు ఆ వాతావరణమే లేదు ఎప్పుడు కూడా, ఆ కులాల ప్రస్తావన కూడా లేదు. దురదృష్టవశాత్తు ఈ సమైక్య ఆంధ్రప్రదేశ్లో కూడా అది 1983 తర్వాత వచ్చింది. మేము అది సమసిపోవాలని మేము అనుకుంటా ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో. కానీ ఇవాళ మళ్ళీ అవే శక్తులు ఇక్కడ కూడా ఇటువంటి వైరుధ్యాలను తెచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. కానీ తెలంగాణ సమాజం వీటిని ఎప్పుడు కూడా అంగీకరించదు. పైగా ఒక ప్రజానాయకుడికి కులాన్ని అంటగట్టే ఒక ఆ చిల్లర మనస్తత్వం, దాన్ని ఎవరు కూడా అంగీకరించరు ప్రజలు. కేసీఆర్ గారు అన్ని వర్గాల ప్రజల మన్నలు పొంది వాళ్ళకి నాయకత్వం వహించి తెలంగాణ తెచ్చిన అద్భుతమైన యోధుడు ఆయన. ఇక కేసీఆర్కో ఇంకోరికో ప్రభుత్వానికో కులాన్ని అంటగట్టడం అంటే అంత మించిన నీచం ఇంకొకటి ఉండదు, మూర్ఖత్వం అది. అయితే తెలంగాణ ప్రజల్లో ఆ భావన ఎప్పుడు కూడా లేదు, ఉండదు. అది ఏ కులానికి లేదు, ఎవరికి కూడా ఉండదు. అది అవతల వాళ్ళు కొంత చిల్లర ప్రయత్నాలు చేస్తున్నారు కానీ దానివల్ల ఉపయోగం ఉండదు, ఎవరికి కూడా రాజకీయంగా ఉపయోగం ఉండదు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఒక సామాజిక వర్గం మాది అని సొంతం చేసుకోదలుచుకుంటే అది వాళ్ళ కర్మ. ఎందుకంటే ఈ రాష్ట్రం అనేక కులాల సమాఖ్యగా ఉంది, అందరు ప్రజలు ఒప్పుకుంటేనే నాయకుడు అయితే ఎవడైన. కానీ మేమే ఒక కులం అని చెప్పి ఎవరైనా చెప్పుకుంటే వాళ్ళు అక్కడికి పరిమితం అవుతారు. సరిహద్దు జిల్లాగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖద్వారంగా ఆంధ్రప్రదేశ్కు ఉన్న సరిహద్దు నల్గొండ జిల్లాగా, సో ఎంత ఆంధ్రప్రదేశ్ జనం ప్రభావం ఇక్కడ ఉండే అవకాశం కనిపిస్తోంది? మీరు తీసుకొస్తున్న చంద్రబాబు వర్సెస్ తెలంగాణ పంచాయతీ ఏదైతే ఉందో అది ముఖ్యంగా మీలాంటి నియోజకవర్గాలకి కొంచెం నష్టం చేసే అంశం కాదంటారా? ఏమాత్రం కాదు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో నివసిస్తున్న ప్రజలు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళైనా కానీ ఈ రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని భావిస్తారు. ఇవాళ మీరు అంటున్నట్టు వాళ్ళు చెప్తున్నట్టుగా ఉన్న ప్రజలు వాళ్ళు నిజామాబాద్లో ఉండనివ్వండి, నాగార్జునసాగర్ ఎడమకాలువ కింద ఉండనివ్వండి, నాగార్జునసాగర్ ఎడమకాలువకు నీళ్ళు వస్తే వాళ్ళు బ్రతుకుతారు. కానీ చంద్రబాబు నాయుడు గారి ఊరికి పోతే నీళ్ళు పోతే మా దగ్గర ఉన్న రైతులు బ్రతకరు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తే వీలేదో బాధపడతారు అనేది అది ఒక తెలివి తక్కువ చర్చ. మరి కూకట్పల్లిలో ఉన్న ప్రజలు, కూకట్పల్లిలో ఒక శాంతియుతమైన వాతావరణం ఉంటే సంతోషంగా ఉంటారు. కూకట్పల్లిలో అభివృద్ధి వస్తే వాళ్ళు అభివృద్ధి చెందుతారు. కూకట్పల్లిలో ఒక భూమి ధర 50,000 నుంచి 60,000 పెరిగితే అక్కడ నివాసం ఉంటున్న అక్కడ కొనుక్కుంటున్న ఆయన ధర పెరుగుతుంది. కానీ చిత్తూరులోనో కుప్పంలోనో అమరావతిలోనో పెరిగితే ఇక్కడ వీళ్ళకి పెరగదు. ఆ విషయం వాళ్ళందరికీ కూడా బాగా తెలుసు. కాబట్టి వాళ్ళు ఈ ప్రాంతాన్ని ఇష్టపడతారు, ఈ ప్రాంతాన్ని ప్రేమిస్తారు. ఈ ప్రాంత అభివృద్ధి కొరకు ప్రయత్నం చేస్తున్న ముఖ్యమంత్రి గారి వెంట, కేసీఆర్ వెంట ఉంటారు, పార్టీ వెనకాల ఉంటారు. కానీ చంద్రబాబు నాయుడు గారిని ఏదో విమర్శ చేస్తారు కదా అని చెప్పి ఇక్కడ వీళ్ళు దీని నుంచి దూరం అవ్వడానికి ప్రయత్నం చేయరు. మనకి అది జిహెచ్ఎంసీ ఎలక్షన్లో కూడా చూపించినారు. జిహెచ్ఎంసీ ఎలక్షన్లలో చంద్రబాబు నాయుడు గారు తన పార్టీని గెలిపించుకోవడం కొరకు, టీఆర్ఎస్ని ఓడించడం కొరకు విశ్వ ప్రయత్నాలు చేసినాడు, 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చేసినాడు. ఆనాడు అంగీకరించలేదు వాళ్ళు. నీవు చెప్పిన మాటలేని అబద్ధం. కేసీఆర్ గారు
ఒక పద్ధతిగా పరిపాలన చేస్తూ ఉన్నాడు. మా అందరికి కూడా ఇక్కడ రక్షణ ఉంది, మేము ఇక్కడ బిడ్డలమే, మేము హైదరాబాద్ బిడ్డలమే అనే మాటను వాళ్ళు చూపించినారు. అది అనేక సందర్భాల్లో కూడా ప్రూవ్ చేసినారు. సో కాబట్టి వాళ్ళెవరు కూడా చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం వల్ల మాకు దూరం అవుతారనే భావన లేదు, అది కరెక్ట్ కూడా కాదు. వాళ్ళెవరు అట్లా వెళ్ళడం కూడా లేదు. అది కాంగ్రెస్ పార్టీ మాకు ఏదైనా లాభిస్తుంది అని చెప్పి సంతోషపడుతుందే, కానీ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీని కథం చేయాల్సిన ఎజెండా చంద్రబాబు నాయుడు ఇచ్చినాడు. చంద్రబాబు నాయుడు గారి స్క్రిప్టును మొన్న సోనియా గాంధీతో మాట్లాడించడం వల్ల కాంగ్రెస్ పార్టీ ఇక్కడ కథం అయిపోయింది, ఆ పరిస్థితికి వచ్చింది ఇవాళ. కానీ 99 సీట్లలో పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ప్రభావం ఉంటుంది, కానీ కేవలం 13 సీట్లలో పోటీ చేస్తున్న టీడీపీ ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెప్పడం వల్ల టీఆర్ఎస్ ఇంకా నష్టపోయే అవకాశం కనిపిస్తుంది. మేము ఎవరి ప్రభావం ఎంతుందని కాదు, చంద్రబాబు నాయుడు గారి చేతిలో పోయిన కాంగ్రెస్కు ఓటేస్తే తెలంగాణ ప్రజల ప్రయోజనాలు దెబ్బతింటాయి, తెలంగాణ ప్రజల భవిష్యత్తు దెబ్బతింటుంది అన్న విషయాన్ని మేము ప్రజలకు గుర్తిస్తూ ఉన్నాం. అంటే కాంగ్రెస్కి వేసే ప్రతి ఓటు చంద్రబాబు నాయుడు గారికి వేయడం అనే మాట మేము ఏదైతే చెప్తున్నామో అది బాగా పనిచేస్తూ ఉంది ప్రజల్లో. అమ్మో మళ్ళీ చంద్రబాబు వస్తాడంట, కాంగ్రెస్ లోపల చంద్రబాబు నాయుడంట అనే మాట. కాంగ్రెస్కి ఎన్ని సీట్లు వచ్చినా అవి చంద్రబాబు నాయుడు చేతిలో తోలుబొమ్మలే అనే మాట సరిపోతుంది, అది ప్రజలకు స్పష్టంగా చెప్తుంది. అది ఇవ్వాలే మీకు సోనియా గాంధీ గారు అప్పుడే మాట్లాడేసినారు, చంద్రబాబు నాయుడు గారు ఆ మాట మాట్లాడించుకున్నారు. ఏమని అసలు కాంగ్రెస్ పార్టీకి తెలియలేనితనం స్పష్టంగా కనబడింది మన సభలోనే. ఇవాళ జరుగుతుంది తెలంగాణలో ఎన్నికలు, తెలంగాణలో జరిగే ఎన్నికలకు వచ్చి ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తారని చెప్పడం అంటే ఇక అంతకు మించిన తెలివి తక్కువ స్ట్రాటజీ ఉంటుంది ఎక్కడైనా. ఈ మాట ఎవరికి ఉపయోగం? చంద్రబాబు నాయుడు గారికి ఉపయోగం. ఆంధ్రాలో ఎప్పుడో జరగబోయే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల కొరకు ఇప్పటి నుంచి వెళ్ళి ఆయన వేదిక చేసి పెట్టుకుంటున్నాడు, కాంగ్రెస్ను ఫిక్స్ చేసి పెడుతున్నాడు. ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడ సపోర్ట్ చేస్తారేమని, వాళ్ళకి ఏం ఉపయోగం? వాళ్ళు కుక్కడపల్లిలో సెటిల్ అయినారు, వనస్థలపురంలో సెటిల్ అయినారు, మాధపూర్లో సెటిల్ అయినారు, ఉంటుంది కదా ఎట్లా ఉంటుంది? ఇక్కడ ఎండగొడితే వాళ్ళకు లాభమా నష్టమా? మనం ఎక్కడ జీవిస్తున్నాం? ఇప్పుడు మనం ఢిల్లీకి వెళ్తున్నాం, ఢిల్లీలో ఉంటున్నాం, ఢిల్లీలో వాతావరణం మంచిగా ఉండాలని కోరుకుంటాం, కానీ ఢిల్లీలో భూకంపం రావాలి, హైదరాబాద్లో మంచిగా ఉండాలని కోరుకుంటాము. మనం చాలామంది అమెరికాకి ఇతర దేశాలకు వెళ్తున్నాం. మనం వెళ్ళిన దేశంలో వాతావరణం బాగుండాలి, పరిస్థితులు బాగుండాలి, ఇక్కడ ప్రభుత్వాలు బాగుండాలి, ఇక్కడ శాంతి భద్రతలు బాగుండాలి, మనం ఇక్కడ సుఖంగా ఉండాలి నాలుగు రోజులు కోరుకుంటాం ఎవరైనా. కానీ భారతదేశం బాగానే ఉండాలి, కానీ ఇక్కడ అమెరికా ఇక్కడ నాశనం కావాలని అనుకుంటారు ఎవరైనా? అనుకోరు కదా. ఇక్కడ హైదరాబాద్లో ఉన్న ఆంధ్ర ప్రజలు కానీ, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆంధ్ర ప్రజలు కానీ అక్కడ అట్లా భావించరు ఎప్పుడు కూడా. ఇది వీళ్ళు తెలివి తక్కువ ఎత్తుగడ, వీళ్ళు తెలివి తక్కువ ఆలోచన. కాంగ్రెస్ పార్టీ దౌర్భాగ్యం అది పాపం. అట్లాంటి తెలివి తక్కువ ఎత్తుగడలతో వాళ్ళకి వాళ్ళే నష్టం చేసుకుంటున్నారు. అంతేకాదు మాకు ఇక్కడ ఇంకోటి కూడా కనపడుతుంది మీకు, నల్గొండ జిల్లాలో కూడా పాపం వాళ్ళ జీవితకాలంలో ఒక్కటంటే ఒక్కటి గుర్తుపెట్టుకోగలిగిన ఒక ప్రాజెక్టు తెలియ 35 ఏళ్ళుగా జానారెడ్డి గారు కానీ, 25 ఏళ్ళుగా 20 ఏళ్ళుగా ఉంటున్న వెంకరెడ్డి ఉత్తమ్ కోనరెడ్డి కానీ, మొదటిసారిగా మేము ఒక ప్రయత్నం చేసి ముఖ్యమంత్రి గారిని ఒప్పించి యాదాద్రి పవర్ ప్లాంట్ తీసుకొచ్చాం దామర్చర్లకి. దాదాపు 10,000 కుటుంబాలకి అది ఉపాధి కల్పించబోతూ ఉంది, ఒక అద్భుతమైన టౌన్షిప్ రాబోతూ ఉంది, ఈ రాష్ట్రానికి విలువలిచ్చే ఒక గొప్ప ప్రాజెక్ట్ రాబోతుంది. యుఎంపీపీ మొట్టమొదటి యుఎంపీపీ భారతదేశంలో అల్ట్రా మెగా పవర్ ప్లాంట్ 4,000 మెగావాట్లతో అంత పెద్ద ప్లాంట్ని తెస్తూ ఉన్నాం. ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి వాళ్ళ భూములు ఇచ్చినారు, మాకు కావాలి మా ఏరియా అభివృద్ధి కావాలని. కాంగ్రెస్ పార్టీ నాయకుడు వెంకరెడ్డి గారు మేము ఆపేస్తామని స్టేట్మెంట్ ఇచ్చినాడు. ఇక ఆ ప్రజలు ఎట్లా ఓట్లేయాలి వాళ్ళకి? బహుశా ఆయన అంతర్గతంగా జానారెడ్డి గారు ఉన్నారు కాబట్టి అక్కడ జానారెడ్డి గారిని ఓడగొట్టడం కొరకు ఇచ్చినాడో స్టేట్మెంట్ మరి ఎందుకో తెలియదు, కానీ ఈ మాట మాట్లాడినాడు. అంటే కాంగ్రెస్ పార్టీ తెలివిలేనితనం అనేది స్పష్టంగా కనబడుతుంది మనకు. అన్నిటికీ మించి వీళ్ళు ఒక నియోజకవర్గానికి పరిమితమైన నాయకులు, నియోజకవర్గం దాటితే వాళ్ళని గుర్తుపట్టే వాళ్ళు లేరు. వాళ్ళ ఆలోచనలు ఆ నియోజకవర్గానికే ఉంటాయి తప్ప అవి జిల్లాకో రాష్ట్రానికో ఉండవు. సో దానివల్ల వస్తున్న సమస్య ఇది. ఇక ఫైనల్గా సూర్యాపేట విషయానికి వస్తే ఆఖరుగా, సో త్రిముఖ పోరు గతంలో చూసాం, సో చాలా స్వల్ప మెజారిటీతో నగ్గిన మీరు ఈసారి మెజారిటీ మీద అయితే పూర్తి విశ్వాసంతో ముందుకెళ్తున్నారు, ఎందుకంటే జిల్లా వ్యాప్తంగా కూడా సూర్యాపేట జిల్లాను తెచ్చుకున్నందుకు కావచ్చు, ఇంకా మిగతా సంక్షేమ కార్యక్రమాల కోసం ఎంత మెజారిటీ ఎక్స్పెక్ట్ చేస్తారు? మెజారిటీ ఎంత అని స్పష్టంగా ఇప్పుడే చెప్పలేము, కానీ ఎవరు ఊహించినంత మెజారిటీ ఉంటుంది. బహుశా ప్రత్యర్థులు డిపాజిట్లు వెతుకునేంత దగ్గరగా ఉంటుంది, ఆ పరిస్థితి అయితే కనబడుతూ ఉంది ప్రజల్లో. ఎందుకంటే ఈరోజు ఉదయం నుంచి నన్ను చేజ్ చేస్తున్నట్టుగానే ఉన్నారు ప్రజలు, మీరు మార్నింగ్ నుంచి చూస్తున్నారు, మీకు ఒక అర్ధగంట సమయం ఇవ్వడానికి వీలు కానివ్వటం లేదు. ఈ ఉదయం నుంచి ఇప్పటి వరకు ఒక్క నిమిషం అంటే ఒక్క నిమిషం కూడా సమయాన్ని వృధా చేయనేలేదు. ప్రజలు పిలుస్తున్నారు, ఇవాళ ఉన్న కార్యక్రమాలు ఏ ఒక్కటి కూడా మేము పార్టీగా మేము ప్లాన్ చేసినవి కావు. ప్రజలు, స్వచ్ఛంద సంఘాలు,
వాళ్ళకు వాళ్ళు నిర్ణయించుకొని వాళ్ళ ఖర్చుతో వాళ్ళు నిర్ణయించుకొని మమ్మల్ని ఆహ్వానించినాయి. అంటే ప్రజల్లో ఎటువంటి భావన ఉంది, వాళ్ళు వివిధ వృత్తులుగా వర్గాలుగా వివిధ వ్యాపార సంఘాలుగా స్వచ్ఛంద సంఘాలుగా ఏకమై అనేక సమూహాలుగా కూర్చొని మమ్మల్ని ఆహ్వానిస్తున్నారు, టీఆర్ఎస్ పార్టీని ఆహ్వానిస్తూ ఉన్నారు. రండి మీరు ఒక చిన్న మెసేజ్ ఇచ్చి వెళ్ళండి మా దగ్గరికి అని చెప్పి ఏకగ్రీవ తీర్మానాలు చేసుకుంటున్నారు అందరు కూడా, వాళ్ళ వాళ్ళ సంఘాలలో వాళ్ళ వార్డులలో. టౌన్లో ఏ వార్డుకు వెళ్ళినా మహిళలు పెద్ద ఎత్తున ముందుకు వచ్చి, నేను మేము వేరే పని మీద వెళ్తుంటే కూడా ఆపి నువ్వేం భయపడకు మేము గెలిపిస్తున్నాం చాలా ఆశ్చర్యంగా. ఓ బజార్కి వెళ్తే వాళ్ళంతా మహిళలు ముందుకు వచ్చి ఈ బజార్ అంతా మనదే, ఇంక ఇక్కడ వేరే వాళ్ళు లేరు, ఇవి వాళ్ళు చెప్తున్న మాటలు. అంటే ప్రజలు ఓన్ చేసుకున్నారు, ఇది మన పార్టీ, ఇది మన బాధ్యత అన్న భావన కనబడుతూ ఉంది టీఆర్ఎస్ గెలిపించడం అనేది. సో మరి అంత మంచి వాతావరణం ఉంది, పల్లెల్లోకి వెళ్తే తండాలకు వెళ్తే ఏకగ్రీవాలు చేస్తూ ఉన్నారు అందరు కూడా. సో కాబట్టి ప్రజల్లో ఇంత పెద్ద ఎత్తున ఆదరణ ఉన్నప్పుడు తప్పకుండా మెజారిటీ కూడా ఊహించినంతగా ఉంటుందని నేను భావిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ అమ్మ.